ధర్మవరంలో ఎల్సీకేపురం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల అంగన్వాడీ కార్యాలయం నాడు నేడు ప్రగతిపై కమిషనర్ మల్లికార్జునతో పాటు ఎంఈఓ సుధాకర్ నాయక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం పిల్లలందరికీ బాలామృతం కానీ సంపూర్ణ పోషణలో భాగంగా మిడ్ డే మీల్స్ చాలా చక్కగా ఒక మెనూ ప్రకారము ఏ రోజు ఏముండాలి అనేది ఇవ్వడం జరిగింది. ఆ మెనూ ప్రకారం మా మున్సిపల్ స్కూల్స్లో ఆ భోజనం అమలవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో ఎంఈఓ గారికి కూడా ఇన్ఫామ్ చేసి ఇద్దరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ మిడ్ డే మీల్స్ చేస్తున్న విధానం కూడా గమనించాము. అలాగే పిల్లలకి ఉన్న వసతులు, వాళ్ళు ఎక్కడ భోంచేస్తున్నారు ఇవన్నీ కూడా చూసిన తర్వాత అన్ని విషయాల్లో చాలా సంతృప్తికరంగా ఉంది. మంచి బియ్యము ఉన్నాయి, మంచి రుచికరమైన భోజనం పెడుతున్నారు, అది శుభ్రంగా కూడా ఉంది. ఒకే ఒకటేమంటే ఎగ్స్ అనేది రాలేదని చెప్తున్నారు. గత 12 రోజుల నుంచి ఎగ్ సప్లై లేకపోవడం వల్ల ఇక్కడ ఎగ్ అనేది ఇవ్వలేకపోతున్నారు. అది కూడా ఒకసారి పై లెవెల్లో మాట్లాడి ఆ ఎగ్ సరఫరాను కూడా పునరుద్ధరించేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అంగన్వాడీ సెంటర్లో కూడా బాలామృతం కానీ ఈ పిల్లలకి బాలింతలకి గర్భిణులకి ఇచ్చే డ్రై రేషన్ కూడా చాలా చక్కగా ఉంది. నిజంగా ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మున్సిపల్ స్కూల్ కానీ వేరే స్కూల్లో కానీ సార్, హెచ్ఎంలకు మిడ్ డే మీల్స్ వాళ్ళకు పడకపోవడంతో చాలామంది విద్యార్థులు అటు మరుగుదొడ్లు కానీ అటు మీల్స్ విషయంలో కానీ చాలా